గౌరవనీయులు పెద్దలు, మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి, కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు, శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి గౌరవనీయులు. మా కరీంనగర్ భీముడు, మా అన్నగారు కరీంనగర్ భీముడు కాదు, తెలంగాణ భీముడు, మా కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్నగారు గంగుల కమలాకర్ అన్నగారు, గౌరవనీయులు తమ్ముడు, హుజూరాబాద్ శాసనసభ్యుడు, ఇప్పటిదాకా మిమ్మల్ని తన మాటతో ఉత్తేజితులు చేసిన మా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మాటదారి, ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అన్నాడు, భవిష్యత్తులో ఏమైనా ఆలోచనలేమో తెలియదు కానీ, సోదరుడు మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారికి గౌరవనీయులు. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని ఉర్రూకలుగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు, సోదరులు మా అన్న రసమయి బాలకృష్ణ గారు, గౌరవనీయులు వేములవాడ నుంచి మొన్న పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని స్వల్ప తేడాతో ఓటమి పాలైన గౌరవనీయులు శ్రీ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న సుంకే రవిశంకర్ గారు, గౌరవనీయులైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మంచితనాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా మరి ప్రజల మనసు గెలుచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మన స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటున్న మా అన్న ఒడితల సతీష్ బాబు గారు, గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్నే ప్రభాకరణ గారు, మన గౌరవనీయులైన ఐదుగురు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇక్కడ ఉన్నారు. ఒక్క పార్లమెంటు పరిధిలో ఐదుగురు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు మనకు. కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత గారు, మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు, గౌరవనీయులు మన ఒకటి ఏం చేశాను నేను మా జిల్లాలో చేశాను, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ మేయర్ సోదరులు సునీల్ రావు గారు, రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధ్యక్షులు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదు భయ్, ఇంకా చాలా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, నగర మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళ మనసులనే తిట్టుకొని బయటికి తిట్టకుని, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన కరీంనగర్ బలగం మొత్తానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి సామాజిక మాధ్యమాల్లో బ్రహ్మాండంగా విజృంభించి వీరోచిత పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, సోషల్ మీడియా కన్వీనర్లుగా భారత రాష్ట్ర సమితికి బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్న మా తమ్ముళ్ళు సతీష్ రెడ్డి గారు, మన్నే క్రిషాంక్ గారు, ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, 2001లో పార్టీ పుట్టిన్నాడు. ఆనాడు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు జలదృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊదింది, ఊపిరిలు పోసింది ఇదే కరీంనగర్ గడ్డ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆనాడు 200,000 పైచిలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక
బలంగా ఉంది అని దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళొక్కసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని, అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనమే. 2009లో ఆశలు ఖతమైపోయినాయి. ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది. ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూర్లో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీ అందరికి గుర్తు చేస్తాను.